చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సెంటనరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో టిఆర్ఎస్ టీబీజీకేఎస్ నిర్వహించిన రామ్లీలా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి రావణ వధ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సహకరించకుండా టిఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు ఆనవాయితీగా వస్తున్న ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పై అనేక మంది శత్రువులు దాడి చేస్తున్నారని, మనం కూడా కర్ణాటక లాగా గోసపడకుండా ఉండాలంటే, రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని సూచించారు. టీజీపీకేఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు సింగరేణి వాళ్ళ సహకారం లేకపోయినా సంతోషపరచడంలో ముందుకొచ్చి మరి అందరూ కలిసి మీ సంతోషమే మా సంతోషంగా భావించి అనేక మంది ఇక్కడ కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన మేమంతా కూడా మీ సంతోషమే మా సంతోషం అనే సందేశాన్ని ఈ సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించి ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా కొంతమంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే ఆనవాయితీని ఇంకా కొనసాగించాలని, ఏదైతే ఇవాళ మనం చెడు బాధిస్తుందని ఈ రాష్ట్రం కూడా ఇవాళ అనేక మంది శత్రువులు ఒకటై ఈ ప్రభుత్వం పైకి మన ముఖ్యమంత్రి గారి పైకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులను సూక్ష్మంగా అందరూ కూడా గమనించి మళ్ళీ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కర్ణాటక మాదిరిగా ఆగం కావద్దంటే ఆలోచనలోకి అందరూ కూడా సింగరేణి కార్మికులు సింగరేణి ప్రాంత ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మంచి జరగాలని జరుగుతుందని ఆకాంక్షిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ టీబీజీకేఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇదే విధంగా ప్రజల సంతోషం కోసం ముందు కూడా పనిచేయాలని. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ రామ్లీలా కార్యక్రమంపై అనేక మంది అనేక కుట్రలు చేశారని తెలిపారు. కార్మికుల పేషెంట్ నుంచి డబ్బులు కట్ చేస్తామంటే దానిపై రాజకీయమని, డబ్బులు వసూలు చేస్తే ఎవరు చేయమన్నారు అంటూ అడ్డుకునేవారని తెలిపారు. కొందరు మంచివారు నాయకులు యూనియన్ వారు ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అందరం కూడా గొప్పగా జరుపుకునేటువంటి పండగ, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఉండేటువంటి పండగ. నిన్ననే మనం అందరు ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ ఆడుకొని చాలామంది కలుసుకొని మంచి చెడు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇంకా పెద్ద గ్యాదరింగ్ అనేటువంటిది ఈ దసరా సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఈ సెంటనరీ కాలనీలో సీటు క్వార్టర్స్కు సంబంధించినటువంటి వాళ్ళమే గతంలో ఈ రామ్లీల కార్యక్రమాన్ని చేసేవాళ్ళం. ఆ తర్వాత దీన్ని పెద్దగా అందరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా గ్రౌండ్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నాం. మధ్య మధ్యలో కొంత ఇబ్బందులు వచ్చినా లేదా కరోనా సందర్భంలో మనం నిర్వహించలేకపోయినా ఆ తర్వాత నుంచి ఇబ్బందులు లేకుండా అనేకసార్లు అనేక ఇబ్బందులు పేషెంట్ రికవరీ కార్మికుల నుంచి రికవరీ చేస్తానంటే అందులో రాజకీయం, కొంతమంది అడ్డు చెప్పి ఎట్లా చేస్తారు మాకు ఇష్టం లేదు అని చెప్పడం, ఆ తర్వాత కలెక్ట్ చేసినట్లయితే దీనికి ఎవరు చెప్తారు ఎవరు చేస్తారు ఏం చేస్తారు అనేటువంటిది. అలాంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు అంతా కలిసి ఒక లైక్ మైండెడ్ అయితే పార్టీకి సంబంధించినటువంటి యూనియన్కి సంబంధించినటువంటి అందరు నాయకులందరూ కూడా మనం తప్పకుండా ఈ ఆనవాయితీని కొనసాగించాలి, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ సెంటనరీ కాలనీకి వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులే కాదు, మన బంధుమిత్రులు కూడా వస్తారు, ఇక్కడ ఒక కార్యక్రమం నడుస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సందర్భంగా దీన్ని నిర్వహించకపోతే బాగుండదు అనేటువంటిది కొంతమంది నిర్వాహకులు, ముఖ్యంగా మా సాయి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మేము మెయిన్గా దీనికి ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి విజయనగరం నుంచి తెప్పించేటువంటి వాళ్ళని కూడా, ఇది మందమర్రి అయితే ఎక్కువ మందమర్రి మన సెంటనరీ కాలనీలోనే చాలా గొప్పగా చేస్తుంటాము.